మూడు రోజుల తిరుపతి తిరుమల పర్యటన నిమిత్తం వైజాగ్ నుండి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం 11:05 రేణిగుంట ఓల్డ్ ఎయిర్పోర్ట్ కు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చేరుకున్నారు. ఆయనకి జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అర్బన్ ఎస్పీ అన్పూర్ రాంచన్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ విజయ రామరాజు, సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ పుష్పగుచ్చాలు అందించి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీ తేజ్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్, ఎయిర్పోర్ట్ భద్రతాధికారులు రాజశేఖర్ రెడ్డి, డీసీ శుక్లా, చిత్తూరు ఆర్టీఓ మల్లికార్జున, మెప్మా పీడీ జ్యోతి, ఏడీఎఫ్ఓ ఆదినారాయణ రెడ్డి, అదనపు ఎస్పీ అనిల్ బాబు, డిఎస్పీ చంద్రశేఖర్, బీజేపీ నాయకులు చిలకం రామచంద్రారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి తనయుడు పృథ్వీ, పుష్పలత, తహసీల్దార్ మాధవ కృష్ణారెడ్డి కూడా ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక వాహన శ్రేణిలో గాదాంగి SAARL కు వెళ్లారు. ఈ నెల 4న ఉదయం ఉపరాష్ట్రపతి తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. 5వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ ప్రయాణమవుతారు. వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ ఎంపీ మురళీమోహన్ ను టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని మురళీమోహన్ నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేర్ హాస్పిటల్ వైద్యులు సర్జరీ విషయంలో చాలా కేర్ తీసుకున్నారని మురళీమోహన్ వివరించారు. 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలియజేశారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబు, లోకేష్ సూచించారు. వేటపాలెం భారత్ జీడిపప్పు తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలకు పోలీస్ శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి టీం లీడర్ ఎస్ఏ రామ్బాబు, టీం సభ్యులు మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో అంశంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో పట్టభద్రుల సంఘ అధ్యక్షులు ప్రతీక్ వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. గాదాంగి సమీపంలోని NARL శాస్త్రవేత్తలతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమావేశమయ్యారు. జీవితంలో క్రొత్త అవకాశాలు ఉన్నట్లే క్రొత్త ఛాలెంజ్లు కూడా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరిలో లెర్నింగ్ ప్రాసెస్ అనేది నిరంతరాయంగా ఉండాలని చెప్పారు. 25 సంవత్సరాల క్రితం ఏర్పాటైన NARL అద్భుతమైన సేవలు అందిస్తుందని అభినందించారు. రీసెర్చ్ ప్రధాన లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమేనని పేర్కొన్నారు. రాకెట్ ప్రయోగాల సమయంలో వెదర్ కండిషన్స్ అంచనా వేయడంలో NARL పాత్ర చాలా ఉంటుందని చెప్పారు. నేచర్ కల్చర్ బాగుంటేనే ఫ్యూచర్ బాగుంటుందని వివరించారు. జీవితంలో ప్రతి ఒక్కరూ 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అమరం అరవకండి, పుట్టిన ఊరిని మర్చిపోకండి, మాతృభాష మదర్ల్యాండ్, గురువుని ఎప్పటికీ మర్చిపోకండి అని సూచించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశా వర్కర్ల జీతాలు భారీగా పెంచారు. ఆశా కార్యకర్తల జీతాలు భారీగా పెంచారు. ఆశా కార్యకర్తల వేతనం 3,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖపై సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాకుంటా శ్రీనివాసులరెడ్డిని ఆయన కార్యాలయంలో దర్శి మాజీ శాసనసభ్యులు ఊచేపల్లి శివప్రసాద్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఎన్ఫై న్యూస్ లో చిన్న విరామం. బ్యాక్ టు న్యూస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్ఫై వార్తలు సమాప్తం. నమస్కారం. ఎన్ఫై ప్రతిక్షణం ప్రజాహితం. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ
నర్సరీ టు ఫిఫ్త్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 4 డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జిపిఏ సాధించిన వారు 6, 9.7 జిపిఏ సాధించిన వారు 3, 9.5 జిపిఏ సాధించిన వారు 2, 9.3 జిపిఏ సాధించిన వారు 2, 9.2 జిపిఏ సాధించిన వారు 4, 9 జిపిఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24 మంది, 9.5 జిపిఏ కి పైగా 53 మంది, 9 జిపిఏ కి పైగా 87 మంది, 8 జిపిఏ కి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 17 మంది, 9.5 జిపిఏ కి పైగా 31 మంది, 9 జిపిఏ కి పైగా 54 మంది, 8 జిపిఏ కి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి.